గురోరధికం తత్వం న గురోరధికం తపః న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ దత్త గురవే నమః జై బోలో దత్త మహారాజ్ కీ జై వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ ధ్వనించినది దత్త కథ ఆది నుండి సహ్యాద్రి గిరులలో ధ్వనించినది దత్త కథ నినదించేనిదే శౌనకాదులచే నినదించేనిదే శౌనకాదులచే కథలు కథలుగా దత్త కథ వినరో భాగ్యము దత్త కథ మన గురువితడే దత్తుడేగా వినరో భాగ్యము దత్త కథ అనసూయ వరదుడై ప్రభవించనులే ఈయనపై ఆది గురువు అనసూయ వరదుడై ప్రభవించనులే ఈయనపై బోధించేనిది పరమ గురులచే బోధించేనిది పరమ గురులచే విధి విధులలో దత్త కథ సర్వుల పట్ల తన కృపా కటాక్ష వీక్షణాలను కురిపించే ఆ స్వామి మాత్రం ఎందుకో నా పట్ల విముఖత ప్రదర్శిస్తున్నారు. దత్తదేవుని కృప నాపై ఏనాటి కలుగుతుందో. సర్వాంతర్యామి అయిన సద్గురుదేవుడు చింతిత కామ్య ప్రదాత, కర్మ పరిపక్వమైన మరుక్షణం కనుకరించక మానడు. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దత్తుడు పరీక్షానిష్ఠూరుడు కఠినుడు అన్న లోకోక్తి విష్ణుదత్తుని పట్ల కూడా యథార్థం కావాలి. ఆ కుక్క పిల్ల నోట్లో మాంసం ముక్క పెడుతున్నాడు చూడు, అతనేనయ్యా నీ స్వామి? దత్తస్వామి. దత్తస్వామి ఆడేవాడు. ఇది మాయాలోకం రో ఓ నరుడా, అది తెలియక మోహంలో పడతారురా ఓ గురుడా. నాయాలే బతికున్న నాళ్ళు పెళ్ళాం బిడ్డలని ఏడుస్తారు,
సచినాక తోడొచ్చేవాడెవడు ఉండడు. నిజం తెలుసుకు ఓ నరుడా, నా మాట ఇనుకు ఓ గురుడా గురుడా. సందేహం లేదు, ఈ మహానుభావుడు దత్తాత్రేయుడే. నన్ను మాయవేషాలతో మోసం చేస్తున్నాడు. ఇదే మంచి అవకాశం. ఆ బాపనయ్యను తీసుకొస్తే అతనికిచ్చిన మాట దక్కించుకున్నవాడినవుతాను. బాపనయ్యా బాపనయ్యా బాపనయ్యా, బ్రహ్మరాక్షస, అర్ధరాత్రి వేళ ఇప్పుడు వచ్చావు? పైగా గుండె లభిసేలా ఆ గావు కాకేమిటయ్యా? మా బాగానే ఉందయ్యో, నీ కోసం అర్ధరాత్రానికి అపరాత్రానికి శ్రమిస్తున్నందుకేగా నన్ను చులకన చేస్తున్నావు. చులకన కాదు నాయనా, ఈ రాత్రి వేళ ఈ గ్రామంలో నిన్నెవరైనా చూస్తే ఏముంది, గుండాగి ఠఫీమని చచ్చూరుకుంటా. నువ్వుండవయ్యా పొట్టి పంతులు, అతిగా వాగేవనుకో అమాంతం మింగేస్తా. ఇదిగో బాపనయ్యా, నువ్వు సమయం వృధా చేయక వెంటనే నాతో రా, నీ స్వామిని చూపిస్తానయ్యా. స్వామిని చూపిస్తావా? ఎక్కడా స్వామి, ఎక్కడున్నాడు? కళ్ళు మూతబడ్డాక కన్నోళ్ళెవరు? మూతబడనంత వరకు నాంతటోడు లేనంటాడు. కళ్ళు మూతబడినాక కథ కంచికి, ఆడు వల్ల కాటికి. నాయాలే, నిజం తెలుసుకో ఓ నరుడా, నా గుణం తెలుసుకో ఓ గురుడా. ఎక్కడయ్యా నా స్వామి? అలలలలలలలలలలా, ఇదిగో బాపనయ్యా, అడుగో నీ స్వామి, వెళ్ళి కాళ్ళ మీద పడు. నీ కోరిక తీరుతుంది, నా మాట నెరవేరుతుంది. ఆలస్యం చేస్తే అమృతం చేజారిపోతుంది, ఆ తర్వాత నన్నని ప్రయోజనం ఉండదు. నీ మాట ఎలా నమ్మాలో నాకు అర్థం కావట్లేదు. అత్రినందనుడు ఏంటి, ఈ అనాకారేంటి? సదాచార సంపన్నుడైన ఆ స్వామి ఎక్కడా, శవాల్ని దహనం చేసే ఈ దురాచారెక్కడా? నన్ను ఆటలు పట్టించడానికి ప్రయత్నించడం లేదు కదా. అల్లల్లల్లల్లల్లల్ల, ఇదేనయ్యా మీ నదులతో వచ్చిన చిక్కు? దేవుడు కోసం వెంపర్లాడతారు, తీరా కనిపిస్తే ఇదిగో ఇలా అనుమానిస్తారు. ఆయనకి తిక్కర ఏగిందంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నా మాట విని తొందరగా వెళ్ళి కాళ్ళ మీద పడవయ్యా. అనుమానం పెనుభూతం, అది ఉన్నోడు కానలేడు దైవతత్వం. అబ్బా వెళ్ళవయ్యా. అదేడు బాబు, అంతకేసినారు? అవును, మీరు ఏలప్పుడు ఇక్కడికి వచ్చినారేటయ్యా? కోంపతీసి తమరింట్లో ఎవరైనా పోయేటి? కాకితో కబురంపితే నేనే వచ్చేవాడిని కదయ్యా. అంటే నువ్వు నిజంగా కాటి కాపురవేనా? అన్నన్నన్నన్నన్నన్న, ఎంత మాట నేసినారు. మా తాతల కాడి నుంచి ఈ మరుభూమినే కదటండే నమ్ముకున్నదే. మా గురించి తమరికి తెలీదా ఏటి? తమరు తండ్రి గారు పోయినప్పుడు మా అయ్యే కదా నిప్పంటించింది. అప్పుడు నేను పోడ్డా అనుకోండి. అంటే నువ్వు నిజంగా దత్తాత్రేయుడు? ఏడు బాబు, తమరు ఏ కాలంలో ఉన్నారో తెలియడం లేదు. నానేటి దత్తాతేయుడు బాబు, ఆ స్వాములూరు పేరు కూడా సరిగా పలకలేని యాదవని. నాను స్వామినేడు బాబు, తమరికి ఎవరో కట్టు కథలు చెప్పుకుంటారు. ఊరు తెల్లారక ముందే వెళ్ళిపోండి బాబు. అల్లల్లల్లల్లల్లల్ల, ఆయనేనయ్యా, ఆయనే, కాళ్ళ మీద పడిపోవయ్యా. ఏడు బాబు, ఇంకా ఆలోచిస్తున్నారు? నా మాట ఏని,
తొందరగా ఏడు నుంచి ఏలిపోండి బాబో. కాని కాని అలా కాటి కాపరికాడికి మీరు వచ్చినారని తెలిసిందంటే ఆ బాపనయ్యల మిమ్మల్ని లేచినా ఏలేసేస్తారు. నా మాటిని వెళ్ళిపోండి బాబో, తొందరగా వెళ్ళిపోండి. అలా ఆయన అలాగే నాటకాలు ఆడతాడయ్యా, కాళ్ళ మీద పడిపోవయ్యా. స్వామి స్వామి స్వామి, శివ శివ. పాపనయ్యా చెప్పింది విన్నావు కాదు కదయ్యా. అల్లల్లల్లల్లల్లల్లా స్వామి, అయ్యో స్వామి, నేనెంత దురదృష్టవంతుడి స్వామి. అడుగునయ్య నీ స్వామి, వెళ్ళి కాళ్ళు పట్టుకో. మళ్ళీ పాత పాటే పాడుతున్నావు. ఆ చండాలుడేమిటి, దత్తప్రభు ఏమిటి, అంతా గందరగోళంగాను అయోమయంగాను ఉంది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థమైజ్ అవ్వటం లేదు. చుట్టూ ఈ గాడిదలేమిటి, ఆ గాడిద మాంసం శుభ్రం చేసే మనిషి దత్తుడేమిటి. అబ్బబ్బబ్బబ్బా, చూస్తుంటే నాకంతా రోతగా ఉంది, కంపరంగా ఉంది. ఒక్క క్షణికాలం కూడా నాకిక్కడ ఉండబుద్ధి కావడం లేదు. పాపనయ్యా ఆఖరిసారిగా చెప్తున్న విను, ఇది నీకు నాకు చివరి అవకాశం. ముమ్మారు నీ స్వామిని నీకు చూపిస్తానని మాటిచ్చాను. ఆ మాట కట్టుబడి ఇంతవరకు ఓర్పు వహించాను. సందేహాలను సంశయాలను వదిలివేసి ఆ స్వామిని శరణు వేడు. దత్తుడు పరీక్షానిష్ఠుడని నీకానాడే చెప్పాను, విన్నావు కాదు. నీకోసం ఇంత శ్రమించిన తర్వాత ఇప్పుడు మీనమేషాలు లెక్కిస్తున్నావు. నువ్వే తప్పు చేసినా అసమర్థుడువైన నిన్ను మింగేస్తాను. నాకు కలిగిన కష్ట నష్టాలకు ప్రతిఫలం తీర్చుకుంటాను. అదరక బెదరక వెళ్ళి అతగాడి కాళ్ళు పట్టుకోవయ్యా. అనుగ్రహించాడా సరే సరి, లేదా నీకు నా చేతిలో చావు కూడినట్టే. తచ్చనరా భగవంతుడా, ముందు నువ్వు వెనుక గొయ్యిలా అయింది నా పరిస్థితి. ఎదురుగా మానసరోవరాన్ని ఉంచుకుని నూతులు కోసం గోతులు కోసం ఆలోచిస్తావేంటయ్యా, తెలివి తక్కువ బాపనయ్యా. దద్దోజనం చక్కెర పొంగలం ఎక్కటం కాదు, కాస్త బుర్ర ఉపయోగించు, ఆలోచించు. వెళ్ళవయ్యా, వెళ్ళా స్వామి కాళ్ళు పట్టుకోవయ్యా, వెళ్ళు. అలాగే. స్వామి అండాలయ్యా, తామరేటి ఇలాగ వచ్చినారు, గాడిద శరం ఏమైనా కావాలా ఏటి? స్వామి ఇంకా నాతో ఆటల పరీక్షలా స్వామి, ఈ బడుగు బాపడతో ఆడుకోవటం అల్లరిపాలు చేయటం నీకు తగునా తండ్రి? కరుణించు, నన్ను కరికరించు స్వామి. అయ్యి బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఆ నాకు కూడా పనికిరాని అడుక్కునే సన్నాసోండి, తమరులాంటి నేను కనికరించడం ఏటయ్యా? తమరేదో నా మీద ఎకసెక్కలాడుతున్నారు. ఇదిగో బాబా, మాడు ఆరమాడు నా మొహాన్ని ఆడేసి తమరికి కావలసిన మాంసం ఏదో అటుకెళ్ళిపోండి అయ్యా. ఇదిగో నా దగ్గర గాడిద మాంసం కొన్నారని ఎవరి దగ్గర చెప్పలేండి అయ్యా. గాడిద మాంసం నాకెందుకు స్వామి, అనుగ్రహించండి అదే చాలు. పెద్ద ఆయనమని గౌరవ ఎత్తా ఉంటే అనుగ్రహం గీనుగ్రహం అని శనిగ్రహంలా తగులుకున్నావేటయ్యా బాబు. ఇదిగా నేను మసక్కా పని చేసుకుంటా ఉన్నాను, నా పనికి అడ్డం వచ్చినావు అనుకో, నేను అసలేం మంచోని కాదు, మాడిసిని కాదు, జాగ్రత్త. స్వామి స్వామి, లేదు స్వామి, ఈరోజు మీరెంత శోధించి సాధించినా మీ కాళ్ళదలు మీ కాళ్ళదలు స్వామి. ఏటయ్యా ఇదే శక్తి అయిన సావనాలంటే నాకు మాసెట్టం మంట. ఇదిగో చిరాకు తెప్పింది మాకు, చిరాకులు పరాకులు నాకు తెలియదు, మీ కాళ్ళు వదలను,
మోక్షాన్ని ప్రసాదించండి, కరుణించండి స్వామి, కరుణించండి స్వామి, నన్ను అనుగ్రహించండి, కరుణించండి ఈ కాలను స్వామి, నన్ను అనుగ్రహించండి స్వామి, స్వామి నన్ను కరుణించండి, అనుగ్రహించండి స్వామి, అనుగ్రహించండి స్వామి. ఎందుకయ్యా విష్ణుదత్త నా చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నావు? ఏ దక్షిణ ఇచ్చి నిన్ను సంతృప్తిపరచమంటావో చెప్పు. హే సద్గురు రాజచంద్రమ్మ, శరణు 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 శరణు, అపార కరుణా కటాక్ష పారీన ధురీన, రక్ష 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 రక్ష, పాహిమాం 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 పాహిమాం. నీ స్తుతి ఎంత శోధించినా సాధించినా నాపై తరగని నీ భక్తి ప్రపత్తి నన్ను పరవశుణ్ణి చేసి నీకు వశుణ్ణి చేశాయి. నీ అభీష్టాన్ని కోరుకు, నెరవేరుస్తాను. నీ దర్శనమే స్వామి, నీ పాదస్పర్శనం తప్ప నాకు వేరే అభీష్టాలు లేవు స్వామి. సర్వవ్యాపకుడవు, సర్వాత్మకుడవు, ఈ బడుగు బాపడి కోరిక ఏదైనా తీరుస్తానంటున్నావు. వద్దు స్వామి వద్దు, ఏ దివ్యమంగళ విగ్రహాన్ని సందర్శించాలని నిరంతరం నేను తపించాను, ఏ మృదుమధుర భాషణాన్ని వినాలని గువ్విళ్ళూరాను, ఏ పాదస్పర్శనంతో జన్మ తరింప చేసుకోవాలని కలలు కన్నాను. ఆ కోరికలన్నీ క్షణకాలంలో నెరవేరాయి. సకల అభీష్టాలు తీరుస్తావని నీవంటున్నా, సకల కామితార్థాలు నెరవేరుస్తావని నీవు పలుకుతున్నా. కోరికల ఎడారిని దాటి వచ్చిన నాకు నీ దర్శనం చెయ్యటం తప్ప అన్య కోరిక లేదు. త్రిమూర్తి స్వరూపుడే నా ముందు నిలచిన పిమ్మట అర్థం లేని కోరికలు కోరడం మేరువును వదిలి సుఖరేణువును ఆశించడం వంటిది. చాలు స్వామి చాలు, ఈ జన్మకిది చాలు. మంగళప్రదమైన నీ ముఖారవింద దర్శనంతో నా కళ్ళు పవిత్రాలయ్యాయి. వాగ్దేవి వీణానాద సమానమైన నీ మృదుమంజల భాషణంతో నా కర్ణాలు పునీతాలయ్యాయి స్వామి. ఎవరి పాదస్పర్శ కోసం సకల దేవతలు మునిముక్తులు పరితపిస్తారు, ఆ పాదస్పర్శనంతో నా హస్తాలు పరమ పవిత్రాలయ్యాయి. సృష్టి స్థితి లయ స్వరూపుడివైన నీ దివ్య సుందర మంగళ సందర్శనంతో ఈ శరీరం పులకించింది. ఈ పులకరింత, ఈ పరవశం, ఈ ఆనందం ఇలాగే ఇలాగే ఉండిపోని స్వామి. తుచ్ఛమైన కోరికలు కోరి ఈ మనసును, ఈ దేహాన్ని అపవిత్రం చేసుకోలేను. వద్దు స్వామి వద్దు, నాకు ఏ కోరికలు లేవు, ఏ ఆశలు లేవు. అడగగానే వరాలిచ్చే కొండంత దేవుడు ఎదుట నిలిచి కోరిన కోరికలు కోరుకోమంటుంటే కోరలేక అశక్తుడను అల్పుడను అయ్యాను. మన్నించు స్వామి మన్నించు, కోరి వరాలిచ్చే దేవుడు నా ఎదుట నిలబడి ఉన్నాడు. నా కోరిక నెరవేరింది, నా కలలు ఫలించాయి. చాలు చాలు మహానుభావ చాలు. విష్ణుదత్త నా పరీక్షకు నిలిచావు, కాదు పొమ్మన్నా కాళ్ళు పట్టుకొని వదలక నన్ను కదలనీయక కట్టిపడేశావు. ఏ కోరిక లేదంటున్నా ఏదో ఒకటి కోరక తప్పదు. నీవంటున్నట్టు దేవాదిదేవతలకు అసాధ్యమైన నా దర్శనం, నా పాదస్పర్శనం, నా సన్నిహితం నీకు లభించాయి. మోక్షాన్ని అనుగ్రహించమంటావా? అది నిన్ను చూడటంతోనే లభించింది తండ్రి. పోనీ చతుర్దశ భువనాలలో సాటి మరి మేటీ లేని భోగభాగ్యాలను ప్రసాదించమంటావా? ఆ భోగం, ఆ భాగ్యం నీ దర్శనంతోనే లభించింది స్వామి. ఇంతకు మించి 14 భువన భాండాలలో
భోగభాగ్యాలింకే ఉంటాయి స్వామి. శాశ్వత స్వర్గలోక నివాసం కల్పించమంటావా? దేవేంద్రాదుల సహితం పూజించే నీ పాదపూజకు మించిన స్వర్గం మరెక్కడుంది స్వామి? భలే వాడివయ్యా విష్ణుదత్త, ఏది కోరినా తీరుస్తానంటున్నా వద్దంటున్నా, మనసులోని మాటేమిటో విప్పి చెప్పవయ్యా, అనుగ్రహిస్తాను. కోరి వరాలనిస్తానంటుంటే కాదనటం గురు తిరస్కారమవుతుంది సుమా. అయ్యయ్యో, గొప్ప చిక్కొచ్చి పడింది. మనసులో ఏ కోరికలు జరిగించటం లేదు. ఎదుట నిలిచిన మహానుభావుడు కోరిక కోరకపోవటం గురుదోషాన్ని సంక్రమింపజేస్తుందంటున్నాడు. ఏం చెయ్యాలి, ఏమడగాలి? ఏమీ తోచకుండా ఉందే. మనసుని శాంతపరుచుకో. నా దర్శనంతో కలిగిన ఉద్వేగాన్ని చల్లపరుచుకో. యోచించు, ఆలోచించు. ఈ దేహం కోరికల పుట్ట, శతకోటి కోరికల గుట్ట. ఏదో ఒకటి తోచక మానదు. కోరుకోవయ్యా బాపనయ్యా. అలు ఇలు కాదు, అడగవలసిందేదో సూటిగా అడుగు. అదే స్వామి, అదే. రేపు మా తండ్రి గారి ఆబ్దిక ఉంది, తమరు దయచేసి భోక్తగా వస్తే. భళా విష్ణుదత్త, భళా. నిస్వార్థంగా, నిరాపేక్షగా నేనెంత ప్రలోభ పెట్టినా దేనిని ఆశించక, నీ పితృదేవతలు తరింపజేసే నిమిత్తం నీ పితృతిథికి నన్ను భోక్తగా ఆహ్వానిస్తున్నా. నీ నిస్వార్థతకి ప్రస్తుతిస్తున్నాను, పరవశిస్తున్నాను. పులకిత గాత్రంతో అనుగ్రహిస్తున్నాను. రేపు నీ ఇంటికి భోక్తగా వస్తున్నాను. ధన్యుండి స్వామి, ధన్యుండి. అప్పుడే పరవశించిపోకు. ఏ లోటూ రాకూడదు సుమా. తొందరపాటును, ఏమరపాటును ఏది మరచినా, మరేది విస్మరించినా మన్నించరాని దోషం, తప్పింపలేని పాపం నిన్ను నీ వంశాన్ని చుట్టుకుంటుంది. అప్రమత్తుడవై ఉండు. ఆ తరువాత సర్వం ఈశ్వరేచ్ఛ. నాడు త్రిమూర్తులు అనసూయామాత ఇంటికి భిక్షకు వచ్చినట్టు నేను సుశీలామాత పెట్టిన భిక్షను స్వీకరించి ఆ తల్లి చక్కని చేతి వంటను రుచి చూసి ధన్యుండవుతాను. ఎంత మాట స్వామి, చిన్న తప్పిదం కూడా జరగదు, తమరి రాకే చాలు. శుభం భూయాత్. ఇంటేవడా, ఇంటేవడా, ఓ ఇంటేవడా, ఇలా రావోయ్. ఏమిటండి, ఇల్లు ఎగిరిపోయేలా అరుస్తున్నారు, ఏం జరిగింది? అద్భుతం జరిగింది, పరమాద్భుతం జరిగింది. ఏళ్ళు పూళ్ళుగా ఎదురు చూస్తున్నా ఆ దైవ సాక్షాత్కారం జరిగింది. మీరు చెప్పేది యదార్థమేనా? ఇది యదార్థమా అని నెమ్మదిగా అంటావేమిటోయ్? ఇది నమ్మలేని సత్యం, కళ్ళు నమ్మలేని సత్యం, మనసు పులకరించే సత్యం. ఎంత అదృష్టవంతులండి మీరు, దత్తదేవుణ్ణి కళ్ళారా చూడగలిగారు. నేనా భాగ్యానికి నోచుకోలేకపోయాను కదా. నోచుకోలేకపోవడం ఏమిటి? త్వరగా త్వరగా అన్ని సిద్ధం చేయాలి. సిద్ధం చేయడం ఏమిటండి? ఆయన ఆయన వస్తున్నాడు. ఆయన ఎవరు, రావడం ఏమిటి? రేపు ఆబ్దికం కదా, సాక్షాత్తు దత్తప్రభువుని భోక్తగా నేను ఆహ్వానించాను. నాడు అనసూయామాత త్రిమూర్తులకు వడ్డన చేసిన భాగ్యాన్ని నేడు నువ్వు పొందబోతున్నావు. నీ వంట రుచి చూసి తరిస్తానని స్వామివారే స్వయంగా సెలవిచ్చారు. ఏమిటండి, ఏమిటి మీరు అంటున్నది? నే వింటున్నది నిజమేనా? స్వామివారేమిటి, నా చేతి వంట ఆరగించడం ఏమిటి? అబ్బబ్బా, ప్రశ్నల శరభాలతో నా ప్రాణాలు తీకు. నాకసలే కాళ్ళు చేతులు ఆటం లేదు. వారొస్తున్నారు, ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోవాలంతే. ఇదిగో, ఏ పొరపాట్లు జరగకూడదని గురుదేవులు నాకు సాక్షాత్తు హెచ్చరించారు. ఇదిగో చూడు, ఆనందంలోనూ తత్తరపాట్లోనూ ఉప్పులో పప్పు తక్కువేసి, కారంలో పచ్చడి తక్కువేసి పొరపాట్లు చేయకు. బావుందండి, మీరు మరీ తత్తరపడుతున్నారు. వారిని చూసి మీరు తత్తరపడుతున్నారు. ఉప్పులో పప్పు ఏమిటి? ఏదో ఒకట్లే. ఏడి ఏడి ఈ మొగ్గల్యేడి, మొగ్గల్యా మొగ్గల్యా. సెలవివ్వండి గురుదేవా. సెలవివ్వటం కాదు, స్వామివారు మన నెలవుకు వస్తున్నారు. స్వామివారు మన గృహానికి వస్తున్నారా? నీ పిండాలు పిల్లులకు పెట్ట. ఆహావోహోలు సాలించి అరిటాకులు, అవసరమైన సంభారాలు సిద్ధం చేసుకోవాలి. నాకసలే కంగారుగాను, గందరగోళంగాను ఉంది. పద పద కదరు.
విష్ణుదత్త, విష్ణుదత్త వచ్చేసారా? అయ్యో స్వామివారు వచ్చేశారు. ఇదిగో మంచి తీర్థం తీసుకురా, స్వామివారికి పాద ప్రక్షాళన చేయాలి. సరే గాని వంట పూర్తయిందా? అబ్బా అన్ని పూర్తయ్యాయి, మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. సరే గాని మౌద్గల్ రెడీ, మౌద్గల్యా మౌద్గల్యా, నీళ్లు నీళ్లే కదా, నేను తెస్తా ఉండండి. తీసుకురా తీసుకురా, త్వరగా తీసుకురా. స్వామి మందించాలి ఒక్క క్షణం. ఇదిగో ఎంతసేపు, త్వరగా రా. వస్తుంది స్వామి. భాగ్యము దత్త కథా మన గురువితడే దత్తుడేగా, వినరో భాగ్యము దత్త కథా. అనఘాదేవి వల్లభుడితడు శ్రీపాదునిగా వెలసినవాడు, అనఘాదేవి వల్లభుడితడు శ్రీపాదునిగా వెలసినవాడు, అక్కల్ కోటలో తానై ఉండి షిరిడిలోన నిలిచినవాడు. వినిపించారిదే వేద వేద్యులు,